మగువ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను 3 బనానాస్ని కట్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. నేను అన్నీ ప్రతిదీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది, అందరూ సరిగా చూడట్లేదు, స్కిప్ చేస్తున్నారని చెప్పి నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను. నేను ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. 3 పండిన బనానాలు అనమాట ఇవి. ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, ఎందుకంటే ఓవర్ నైట్ పెట్టాం కాబట్టి హార్డ్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పండిన బనానాలు తీసుకోవాలి. చూసారు కదా, ఈజీగానే బ్రేక్ అయిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా అనగానే వచ్చేస్తాయి. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్, షుగర్ తీసుకోవాలి, కోకో పౌడర్, ఇంకా ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్కి బదులుగా మీరు పాల మీద మీగడని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే కోకో పౌడర్ని స్కిప్ చేయొచ్చు. మీరు ప్లెయిన్ బనానాను తినడం ఇష్టపడుతున్నారు అంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అలా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. షుగర్కి బదులుగా మీరు హనీ కూడా వేసుకోవచ్చు. ఇవన్నమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఈ షుగర్ ఇంకా కోకో పౌడర్ ఇవన్నీ మనము బనానాస్ వేసుకున్న జార్లో వేసేసుకోవాలి. షుగర్ అయితే నేను 4 స్పూన్స్ తీసుకున్నాను, కోకో పౌడర్ 2 స్పూన్స్ తీసుకోవాలి, ఫ్రెష్ క్రీమ్ని 1/2 కప్ తీసుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసేసుకోవటమే. ఎవరైనా బనానా తినని వాళ్ళు, కొంచెం ఇష్టపడని వాళ్ళు ఇలా ఐస్ క్రీమ్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ ఫ్లేవర్ మీకు నచ్చట్లేదు అంటే ఇలాంటి చాక్లెట్ ఫ్లేవర్ కానీ ఇంకేదైనా వేసేసుకోండి, అసలు మీరు బనానా తిన్న ఫీలింగే ఉండదన్నమాట. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనము మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. నేను చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా బనానా పీసెస్ ఎక్కడా లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మంచి క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది కదా, ఎలాగైనా బనానా కొంచెం అలాగే ఉంటుంది కాబట్టి మంచి టెక్స్చరే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. మనం పాలతో చేసే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, వెనీలా ఐస్ క్రీమ్ అది ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము. 2 టైమ్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బ్లెండ్ చేసి అట్లా చేస్తాము. ఇది అలా అవసరం లేదండి. బనానాస్ పీసెస్ని ఓవర్ నైట్ డిఫ్రిజ్లో పెట్టేసుకొని తీసి చేసేసుకోవటమే చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సిల్వర్ ఫాయిల్తో కానీ ఏదైనా వ్రాప్, అంటే మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కవర్ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా నీట్గా వ్రాప్ చేసుకోండి, గాలి లోపలికి పోకుండా నీట్గా లాక్ చేసేసి క్యాప్తో క్లోజ్ చేయాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే మనం కనుక అట్లా ఊరికే పెట్టేసాము అంటే మనం డీప్ ఫ్రిజ్లో పెడతాం కాబట్టి పైన ఐస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఐస్ క్రీమ్ అనేది క్రీమీ టెక్స్చర్లా కాకుండా ఐస్ తిన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకోసమని మనము ఇలా సిల్వర్ ఫాయిల్తో కానీ కవర్తో కానీ క్లోజ్ చేసి లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక 6 to 8 అవర్స్ అట్లా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. మీరు అలా అయినా తినేయచ్చండి, ఏం పర్లేదు. అంటే మీకు ఒక స్వీట్ తిన్నట్టుగా అనిపిస్తుంది, లేదు మీకు ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ ఉండాలి అంటే మాత్రం అది కొంచెం హార్డ్గా అయ్యేంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేనైతే ఒక 4 అవర్స్ పెట్టానండి, ఎక్కువసేపు పెట్టలేదు. చూడండి, తర్వాత 4 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. ఎక్కువ హార్డ్ అవ్వలేదన్నమాట, కొంచెం క్రీమీగా ఉంది. ఇప్పుడు దీన్ని తీసి సర్వ్ చేసుకోవడమేనండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా బనానా తినని పిల్లలకైనా, లేకపోతే చాక్లెట్ని ఇష్టపడే పిల్లలకైనా ఇలా చేసి పెట్టండి, చాలా ఈజీగా చేసేయచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేవైనా చాకో చిప్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా, చాలా స్మూత్గా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎలాగుంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.